ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నాకు కామెంట్లో చెప్పండి. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ నేను ప్రిపేర్ చేయబోతున్నాను టమాటో కారం. సో దాన్ని పచ్చిమిర్చి కారం అని కూడా అంటారు, అండ్ టమాటో చట్నీ అని కూడా అంటారు. కొన్ని కొందరు కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు. చలో లేట్ ఎందుకు, మరి చేసేద్దాం పదండి. ఇది మార్నింగ్ టైం కాబట్టి. సో నేను టమాటో చట్నీ, టమాటో కారం ప్రిపేర్ చేయబోతున్నాను అన్నమాట. సో మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, అండ్ కొంచెం స్పెషల్గా ఇంటికి అత్తయ్య వచ్చింది. సో అత్తయ్య చెప్పిన విధంగా నేను రెడీ చేస్తాను అన్నమాట. సో టేస్ట్ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. లేట్ ఎందుకు, మరి చేసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము టమాటో కారం, టమాటో పచ్చడి, టమాటో చట్నీ అన్ని విధాలుగా పిలుస్తానమాట. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ముందుగా పల్లీలను వేయించుకున్నాను అన్నమాట. సో లైట్గా పల్లీలను వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నువ్వులు. సో నువ్వులను కూడా లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా మారిపోయాయనుకోండి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో అందుకనే లైట్ లైట్గానే వేయించుకోవాలి. ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తాను, జస్ట్ ఒక 2 మినిట్స్లో చూపించేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను టమాటోస్ తీసుకున్నాను. సో టమాటోస్ని అండ్ కొత్తిమీర, పుదీనా టేస్ట్ బాగుంది. సో ఎక్కువగానే వేసుకోండి. నాతో ఉన్నంత మట్టిలో వేసుకున్నాను కొత్తిమీర అండ్ పుదీనా. తర్వాత పచ్చిమిర్చి, మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అనేది తీసుకోండి. ఎంత కారం తింటారనేది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా. సో అందువల్ల పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను. తర్వాత అంతలోపు నేను ఇవి మగ్గేలోపు మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకేనా? ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా మగ్గేలోపు మిక్సీ పట్టుకొని వస్తాను. నువ్వులు, పల్లీలు అండ్ అందులో వచ్చేసి కాస్తంత చింతపండు యాడ్ చేస్తాను అన్నమాట. సో నీట్గా క్లీన్ చేసుకున్న చింతపండుని లైట్గా ఒక 5 మినిట్స్ నానబెట్టేసి తర్వాత అందులోనే వేసి మిక్సీ పట్టాను. గింజలు లేకుండా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇది చక్కగా మనకు ఉడికిపోయింది కదా, సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట. సో మిర్చి నాకు ఎందుకో కొంచెం ఎక్కువ అయినట్టుగా అనిపించింది. సో అందువల్ల కొన్ని తీసి పక్కన పెట్టేసి మిగతాదంతా కూడా చక్కగా పేస్ట్ లాగా రెడీ చేసేసాను. మిక్సీ పట్టేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. చక్కగా ఇప్పుడు మొత్తం కూడా ఒకే బౌల్లో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. రోటి పచ్చడి అండ్ టమాటో పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి ఏదైనా వెళ్ళవచ్చు. సో సూపర్ టేస్టీ టేస్టీగా అండ్ సింపుల్ మెథడ్లో చూపించానమాట. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వంట ప్రిపరేషన్ చేయిపోయింది కాబట్టి సో ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది చూడాలి అనమాట. సో ఇక్కడ వచ్చేసి చివరిలో నేను ఉల్లిపాయలు వేసేసుకున్నాను. సో ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసి తర్వాత పోపు పెట్టేస్తున్నాను అనమాట. సో పోపు ఇది మెయిన్గా అనమాట. సో పోపులో మీరు ఏమేమైతే వేసుకుంటారో అవన్నీ కూడా వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈజీగా తొందరగా 10 మినిట్స్లో రెడీ అయిపోయే పచ్చడి అంటే ఇదేనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంది. చివర్లో ఆనియన్ అనేది కంపల్సరిగా వేయండి. డిఫరెంట్ లుక్ అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట మనకి. సో నాకైతే బాగా నచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వంట ప్రిపరేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో నిజానికి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్నీ కూడా తొందరగా చేసుకోవాల్సి వస్తుంది. సో తొందరగా ఇప్పుడు వంట ప్రిపరేషన్ అయిపోగానే ఇంకా ఇంటికి అత్తయ్య రావడం జరిగిందనమాట. సో అత్తయ్యకు భోజనం పెట్టేసి తర్వాత నేను కిచెన్ క్లీనింగ్ అనేది చూస్తున్నాను. సో రేపటి మన వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఫోన్ సరిగా లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను అనమాట మీ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ తొందరగా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 కావచ్చిందనమాట. సో ఆ టైంలో నేను కిచెన్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను మార్నింగ్ టైంలో. సో మార్నింగ్ అంటే పిల్లలను పంపించాలి, తర్వాత వంట ప్రిపరేషన్, బోలెడన్నీ పనులు ఉంటాయన్నమాట. కొంచెం బిజీ బిజీ. సో అందువల్ల వీడియో బ్లాగ్ టైప్ వీడియో పెట్టడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. వీడియో పెట్టేంత టైం కుదరదు. సో ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను వీడియో పెడదామనేసి. సో ఇప్పుడైతే ఫైనల్ అయితే కుదిరింది. సో తొందరగా ఇలానే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి తర్వాత ఇప్పుడు వచ్చేసి చక్కగా ఒక మంచి క్రీమ్ అండ్ ఒక మంచి టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఇవాళ మన వీడియోలో వచ్చేసి. చలో చూసేద్దాం డేట్ ఎందుకు. తొందరగా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. చూసారు కదా ఎలా చేశాను అన్నది. చాలా చాలా సూపర్గా అయ్యింది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ట్రై చేసుకోండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో ఆ ఆనియన్స్ వేసినందుకు, ఉల్లిపాయలు వేసినందుకు దాని ఫ్లేవర్ డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట. పర్టికులర్గా నేను ఎప్పుడు చేసినా అసలు అంటే ఆనియన్స్ అస్సలు వేయను, ఉల్లిపాయలు అస్సలు వేయను. ఎందుకంటే నాకు అసలు
తినాలనిపించదు కరకర అంటే. సో అందువల్ల వేయను. సో అయితే వెయ్యి వేస్తేనే బాగుంటుందని చెప్పింది అనమాట. సో అందువల్ల వేయడం జరిగింది అనమాట. టేస్ట్ అయితే అత్తిరిపోయింది. మీరు ఎవరికైనా నచ్చినట్లయితే హ్యాపీగా ట్రై చేసుకోండి. ఇవాళ మన వీడియోలో అత్తే చేతి రోటి పచ్చడి అనే చెప్పాలి. సో రోల్ లేదు కాబట్టి, అందరు మిక్సీలు ఉన్నాం కాబట్టి మిక్సీ పచ్చడి. సో అత్తయ్య చేతి మిక్సీ పచ్చడి ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మనలో చాలామంది అక్క కామెంట్స్కి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు, మీరు కామెంట్స్ని పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అనేది వగ్గేరా వగ్గేరా క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. మీ క్వశ్చన్స్కి అన్నిటి కూడా వీడియో చివరిలో చెప్తాను. గివ్ అవే విన్నర్స్ అన్నిటి కూడా వీడియోలోనే చెప్తాను. చూసేసేయండి, కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? అండ్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసరికి మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి తెలుగులో. సో నేనైతే చాలా బాగా సెర్చ్ చేశాను అనమాట. సో ఏది బాగుంటుంది, హైపర్ పిగ్మెంటేషన్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనేసి ఒక 1 వీక్ నుంచి నేను బాగా వెతకడం జరిగిందనమాట. సో అప్పుడు నాకు అనిపించింది ఒక మంచి ఆన్లైన్లో చూసానమాట. సో ఇక్కడ మీకు పిక్ అయినా పెడతాను, లేదంటే తమ్నేలోనైనా పెడతాను, మీరు చూసుకోవచ్చు. సో దాని నేమ్ వచ్చేసి మనము కుంకుమాది తైలం. సో ఈ కుంకుమాది తైలం అనేది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తుందనమాట. సో పిగ్మెంటేషన్కి సూపర్ సూపర్గా పనిచేస్తుంది. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ట్రై చేయండి. మనలో చాలామందికి హైపర్ పిగ్మెంటేషన్ అండ్ మంగు మచ్చలతోనే చాలా వరకు బాధపడుతుంటారు. ఈ మంగు మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తాయి, అసలు పిగ్మెంటేషన్ అనేది ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది ఎందువల్ల వస్తుందో ఇవాళ మన వీడియో టాపిక్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ మంగు మచ్చలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి ఎందువల్ల వస్తాయంటే విటమిన్ లోపాల వల్ల, లేదంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మచ్చలు అనేది వస్తూనే ఉంటాయన్నమాట. సో ఫస్ట్లో మనకు కనిపించవు, ఏజ్ కొంచెం పెరుగుతున్న కొద్దికి 25 దాటిన తర్వాత ఇవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కొందరికి కొన్ని కొన్ని ఏజ్లలో అలా కనిపిస్తూ ఉంటాయి. విటమిన్ ప్రాబ్లం వల్ల కూడా అలా అవుతుంది, వంశ పర్యపరంగా కూడా అలా అవుతుందన్నమాట. సో మరి దీన్ని తగ్గించుకోవడానికి ఎలానో చెప్తాను. ఇంకొకటి వచ్చేసి లేడీస్లో గర్భ సంచి ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకుంటారనమాట కొందరు. సో అది దానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని వగైరే వగైరే అనేసి దాన్ని తీసేస్తూ ఉంటారు. గర్భ సంచిని తీసేస్తే ఇలాంటి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో ఎందుకంటే మన నెలసరి ఏదైతే ఉంటుందో గర్భ సంచి తీసిన తర్వాత అది అవ్వదనమాట. సో అది అవ్వకుండా అలానే ఉండిపోవడం వల్ల, బ్లడ్ అంతా అలానే ఉండిపోవడం వల్ల ఇలా మనకు పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా ఇలాంటి వారికి ఎక్కువగా వస్తుంది. సో గర్భసంచి తీసేసుకున్న వాళ్ళకు అండ్ గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చి తొలగించిన వాళ్ళలో ఈ పిగ్మెంటేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా కూడా వస్తుంది. సో రాకుండా ఉండాలి అండ్ వస్తుంది మీకు తెలుస్తున్నప్పుడు రాకుండా ఉండాలి అండ్ వచ్చిన దాన్ని ఎలా పోగొట్టుకోవాలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలని మన వీడియోలో. సో కుంకుమాది తైలం అనేది మనకు అన్ని ఆన్లైన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది. సో మీరు కుంకుమాది తైలం అని సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. జస్ట్ ఇంత మాత్రమే ఉంటుంది, ఒక చిన్న డబ్బా ఉంటుంది అన్నమాట. సో వైట్ కలర్లో ఉంటుంది, మీకు ఇక్కడ పిక్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. సో కుంకుమాది తైలం అనేది చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. ఈ కుంకుమాది తైలం న్యాచురల్గా అండ్ కుంకుమ పువ్వుతోని రెడీ చేశారనమాట. సో ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉందాం ఇది. సో మీరు ఫస్ట్గా మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లైట్గా ఇక్కడ అప్లై చేయండి, మీకు ఎలాంటి ర్యాషెస్ ఇన్ఫెక్షన్ అంటే ఎలాంటి ఎఫెక్ట్ కనిపించకుంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. లేదు దుర్ద పెడుతుంది, మాకు మంట కుడుతుంది అనుకున్న వాళ్ళు అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఆల్రెడీ ఆయిలీగానే ఉంటుంది. ఇది కూడా ఆయిలీగా ఉంటుంది అనమాట. కుంకుమాది తైలం అనేది ఆయిలీలా ఉంటుంది. జస్ట్ ఒక 2 డ్రాప్స్ మాత్రమే తీసుకోండి, ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్, మీకు ఎక్కడైతే ఉంటాయో పిగ్మెంటేషన్. సో టోటలీ 2 డ్రాప్స్ తీసుకొని చక్కగా అప్లై చేసుకొని నైట్ అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేయండి. సో ఇలానే రెగ్యులర్గా 3 మంత్స్ కనుక ట్రై చేసినట్లయితే ఎంతో కొంత రిజల్ట్ లేదంటే పర్మనెంట్గా వెళ్ళిపోతాయన్నమాట. సో కొందరికి ఎక్కువ రోజుల నుంచి ఉండడం వల్ల లోతు నుంచి ఉంటాయి కదా. సో 3 మంత్స్ అయినా ఖచ్చితంగా టైం పడుతుంది. సో అప్లై చేయండి రెగ్యులర్గా నైట్ టైంలో కుంకుమాది తైలం కనుక అప్లై చేసినట్లయితే మీ పిగ్మెంటేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో నచ్చిన వాళ్ళు హ్యాపీగా ట్రై చేయండి.
ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? అండ్ ఎలా వాడాలో చెప్పాను కదా. సో దీని కాస్ట్ వచ్చేసి మీకు దొరికితే, నాకు ఫ్లిప్కార్ట్లో కనుక కనిపిస్తే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. సో నాకు కుదిరితే నేను లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. నచ్చిన వాళ్ళు హ్యాపీగా ట్రై చేసుకోండి. పిగ్మెంటేషన్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కుంకుమాది తైలం అనేది ది బెస్ట్గా ఉంది. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ట్రై చేసుకోండి. ఓకేనా? అండ్ ఇవాళ మన వీడియో ఎలా ఉంది, మీకు అందరికీ కూడా నచ్చిన లేదా, ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ మనల్ని చాలామంది అడుగుతున్నారు కదా, అక్క కామెంట్స్కి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు, అండ్ కామెంట్స్ని మీరు పట్టించుకోవట్లేదు, గివ్ అవే విన్నర్స్ అసలు గివ్ అవే రన్ అవుతుందా లేదా, గివ్ అవే విన్నర్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తూ ఉంటున్నారు కదా. సో ముందుగా నేను కామెంట్స్ గురించి మాట్లాడతా. మెయిన్గా మనలో చాలామంది అదే కామెంట్ పెడుతున్నారన్నమాట. సో కామెంట్స్ని లైక్ కూడా చేయట్లేదు. సో మీరు చూసుకున్నట్లయితే నా ఫోన్ పాడైపోయింది. సో ఇదే నా ఫోన్, నేను ఇప్పుడు వీడియో తీస్తున్న ఫోన్ వచ్చేసి మా హస్బెండ్ది. సో తను నైట్ 9:30-10 కూడా కావచ్చు తను వచ్చేసరికి. సో తను వచ్చినప్పుడే ఆ కొద్ది సమయంలోనే తినేసి వీడియో చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది నా ఫోన్ ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. సో సిచ్యువేషన్ ఇలా ఉండింది. సో ఫోన్ అయితే అస్సలు పనిచేయడం లేదు, ఇలా పాడైపోయింది అనమాట. మొత్తం కూడా ఇలా లైన్ గీతల్లాగా వచ్చేసి పాడైపోయింది ఫోన్ మొత్తం కూడా. సో ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తేనే, ఛార్జింగ్ పెట్టిన అంటే ఛార్జింగ్ పెట్టేసి ఒక 5 మినిట్స్లో ఆన్ చేస్తే మాత్రమే మనకు ఛార్జింగ్ ఆ టైంలో మాత్రమే ఆన్ అయిపోయి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో 1 మంత్ అయిపోవచ్చింది ఫోన్ పాడైపోయి. సో చేయించడానికి అయితే ఇవ్వలేకపోతున్నాను, బయటకు వెళ్ళలేకపోతున్నాను. సో అందువల్ల ఫోన్ అనేది పాడైనందువల్ల చేయించలేదు. మరి వీడియో ఎలా పెడుతున్నావు అక్క అనేది డౌట్ అవ్వచ్చు. సో మా ఆయన ఫోన్లో లాగిన్ అయిపోయి నా ఈమెయిల్ ఐడి ఆన్ చేసుకొని, సో అక్కడ నుంచి నేను వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీ మంచి మనసులతో నన్ను అర్థం చేసుకోండి, అభిమానించండి, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలామంది చాలా డిసప్పాయింట్ అవుతున్నారు, కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు, కామెంట్స్ని పట్టించుకోవట్లేదు, 20K వచ్చినందుకేమో వీడికి ఇంత పొగరు వచ్చేసింది అనేసి అనుకుంటున్నారన్నమాట. సో అది ఏం కాదు, ఫోన్ పాడైంది. సో 11:30-12 అవుకొస్తుంది ఇప్పుడు టైం. సో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి. సో వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పెట్టేసరికి 1 అవుతుంది, ఈజీగా 1 అవుతుంది. సో వీడియో చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. సో మళ్ళీ మార్నింగ్ లేచి తొందరగా వంట చేసి వీళ్ళందరినీ పంపించి ఖాళీగా కూర్చోవడమే జరిగిపోతుంది అనమాట. సో ఫోన్ ఎలాగో లేదు, పాడైపోయింది కాబట్టి నేను ఏం కూడా చూసుకోలేకపోతున్నాను. సో వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అండ్ నేను ఓపెన్ చేద్దామన్ అంటే ఓపెన్ చేసిన ఒకవేళ టైప్ చేయడం రాదు, ఎందుకంటే కీవర్డ్స్ అనేది చిన్నగా ఉంటాయి కదా. సో అందువల్ల ఒక కీవర్డ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక కీవర్డ్ అనేది ప్రెస్ అవుతుంది అనమాట. సో అందువల్ల అస్సలు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి మీ అందరు కూడా. అండ్ గివ్ అవే విషయానికి వచ్చేసరికి మనలో చాలామంది గివ్ అవే గివ్ అవే అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ పోయిన గివ్ అవేలో అది కూడా మీరు సరిగ్గా ఆడలేదు. అండ్ ఈ గివ్ అవే చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 2 మెంబర్స్ మాత్రమే కరెక్ట్గా ఆడారనమాట. సో గివ్ అవే ఈ విన్నర్స్ని వచ్చేసి సో 2 ఆడారా, ఎంతమంది ఆడారా అనేది నేను కౌంట్ చేయట్లేదు. సో అందరినీ కూడా ఎంతమంది అయితే ఆడారో అందులో నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయబోతున్నాను. సో పోయిన గివ్ అవే ఒక విన్నర్ అండ్ ఈ గివ్ అవే ఒక విన్నర్, మొత్తం కూడా 2 గివ్ అవే విన్నర్స్ని రేపటి మన వీడియోలో మీకు చెప్పేస్తాను విన్నర్స్ ఎవరా అనేసి. సో విన్నర్స్కి మాత్రం నేను ఒక ఫోన్, నాకు తిన్న ఫోన్ అండ్ నాకు అందుబాటులో నా బడ్జెట్లో ఉన్న ఫోన్ మీతో మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫోనే అని నేను పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి. సో నాకు ఎంత బడ్జెట్, నా బడ్జెట్ని చూసుకొని ఆ బడ్జెట్లో మీరు ఎంత ఎన్ని క్లిక్స్ చేశారు అండ్ ఎన్ని షేరింగ్ చేశారు చూసుకొని నేను ఆ బడ్జెట్లో మీకు ఫోన్ అనేది అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడితో స్టాప్ చేయండి, గివ్ అవే ఇక్కడితో స్టాప్ చేసేయండి మీ అందరు కూడా. అండ్ ఇవాళ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కామెంట్స్కి రిప్లై వచ్చేసి ఫోన్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా అన్ని కామెంట్స్కి ఒకరోజు, వీడియో చేయకపోయినా సరే ఒకరోజు కూర్చొని కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? అండ్ నేను కలుస్తాను మరొక వీడియోతో, మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ బాయ్.